ఆత్మీయులారా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు తప్పిపోయిన గొర్రె అన్న అంశం ద్వారా ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని నీకు అందిస్తుండగా ఈ వాక్యాన్ని విని నూతన బలాన్ని శక్తిని అభిషేకాన్ని పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. యేసు ప్రభు గొర్రెలకు జీవమును ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్య మంచి కాపరి, యేసయ్య గొప్ప కాపరి, యేసయ్య ఆత్మ కాపరి, యేసయ్య ప్రధాన కాపరి. ఈ కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి భూలోకానికి వచ్చాడు. ఆత్మీయులారా, గొర్రె కాపరితో కలిసి బ్రతకడం, గొర్రె కాపరి స్వరం వినడం, గొర్రె కాపరిని వెంబడించడం, గొర్రె యొక్క ఆత్మీయ స్థితి. అయితే యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన సమయంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక వృత్తాంతాన్ని యేసయ్య చెప్పినాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి 100 గొర్రెలను కలిగి ఆ గొర్రెలతో సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఆ గొర్రెలకు కావలసిన ఆహారాన్ని పెడుతూ పచ్చిక బయళ్ళలోనికి నడిపిస్తున్నాడు. ఆ గొర్రెలకు కావలసినంత సదుపాయాలన్నీ అందిస్తూ పచ్చిక బయల్లో వాటిని మేపుతూ శాంతికరమైన జలముల యొద్ద వాటికి నీటిని అందిస్తూ ఏ తోడేలు బారిలో పడకుండా ఆ 100 గొర్రెలను కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆ కాపరి మనసంతా గొర్రెల పైన ఉన్నది. ఆ కాపరికి గొర్రెలే సర్వమై సమస్తమై ఆ కాపరి గొర్రెలను ప్రేమిస్తూ నడిపిస్తూ పోషిస్తూ బలపరుస్తూ కాపరి గొర్రెలను చూస్తూ బ్రతుకుతున్నాడు. ఆత్మీయులారా ఆలోచించు, ఆ మంద సంఘానికి గుర్తుగా ఉంది. ఆ మంద ఆత్మీయంగా దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. ఆ మందలో 100 గొర్రెలు, 100 గొర్రెలతో కాపరి, కాపరితో గొర్రెలు సంతోషంగా బ్రతుకుతున్నాయి. ఆ మంద పైన ఆ కాపరి మనసుంది. ఏ రోజు కూడా కాపరి ఆ 100 గొర్రెలకు లోటు కల్పించినట్టు గాని, ఏ రోజు కూడా ఆ గొర్రెలను పట్టించుకోకుండా ప్రవర్తించిన దాఖదాలు లేవు. వాటిని ఎంతో చక్కగా ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, కంచె వేసుకున్నాడు, కంచెలో పెట్టుకున్నాడు. ఏ అపాయం రాకుండా గొర్రెలను కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. మందలో ఉన్న గొర్రెలవి, సంఘములో ఉన్న గొర్రెలు. అయితే ఆత్మీయులారా, ఆ 100 గొర్రెలలో నుండి ఒక గొర్రె తప్పిపోయింది. మందను విడిచిపెట్టి వెళ్ళిపోయిన గొర్రె, సంఘానికి దూరమైన గొర్రె, కాపరి ప్రేమకు దూరమైన గొర్రె, కాపరి యొక్క స్నేహానికి దూరమైన గొర్రె. ఆ గొర్రె మందను విడిచి, కాపరిని విడిచి, ప్రేమను విడిచి, సహవాసాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయింది. ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె. ఈరోజు ఆత్మీయులారా ఈ వాక్యాన్ని వింటున్నా ప్రేమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడైనా తప్పిపోతున్నావా? సంఘములో తప్పిపోతున్నావా? కుటుంబంలో తప్పిపోతున్నావా? ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోయిన వ్యక్తిగా, తప్పిపోయిన విశ్వాసిగా, దారి తప్పుతున్న విశ్వాసిగా, దారి తప్పి తిరుగుతున్న విశ్వాసిగా ఉంటే, తప్పిపోయిన స్థితిని గుర్తించి నీవు మరలా మందలోనికి రా. ఈ గొర్రె తప్పిపోయింది. కాపరి వచ్చి గొర్రెలను లెక్క పెడితే 99 గొర్రెలున్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఆ కాపరి చాలా బాధపడ్డాడు.
ఒక గొర్రె నాలో మా మందలోకి వెళ్ళి తప్పిపోయింది అని ఆ మనసంత కలత చెందిన ఆ కాపరి 99 గొర్రెలను బట్టి సంతోషించలే. ఆ 99 గొర్రెలను అడవిలో కంచెలో పెట్టి భద్రంగా పెట్టి తప్పిపోయిన గొర్రె కోసము వెదుకుతున్నాడు. ఒక మంచి కాపరి వెదుకుతాడు, ఒక మంచి కాపరి ప్రయాస పడతాడు. నా గొర్రె ఎందుకు వెళ్ళిపోయింది, నా గొర్రె ఎక్కడ తప్పిపోయింది, నా గొర్రె ఎటువైపు వెళ్ళిపోయింది, అయ్యో నేను గొర్రెను కాపాడుకున్నా, ఇంతకాలం సంరక్షించిన, ఇంతకాలం మేత పెట్టిన, ఇంత చక్కటి నీళ్లు పెట్టిన, నా యొక్క పరిధిలో పెంచిన, పెద్దదాన్ని చేసిన, ఆశలు పెట్టుకున్న నా గొర్రె నన్ను విడిచి వెళ్ళిపోయిందని ఆ 99 గొర్రెలను ప్రక్కకు పెట్టి భద్రంగా పెట్టి తప్పిపోయిన గొర్రె కోసము తప్పిస్తున్న కాపరి, తల్లడిల్లుతున్న కాపరి, వెదుకుతున్న కాపరి, కేకలు వేస్తున్న కాపరి, ఆ తప్పిపోయిన గొర్రె ముళ్ళ పొదల్లో చిక్కుకుంది, గాయాలతో ఉంది, రక్తపు మడుగులో ఉంది, చీకటి బంధకంలో ఉంది. ఆ కాపరి వెళ్ళి ఆ గొర్రెను వెదికినాడు. దేవునికి స్తోత్ర. ఈరోజున తప్పిపోయినవా ఓ విశ్వాసి, దూరమైనవా ఓ విశ్వాసి, దారి తప్పుతున్నావా ఓ విశ్వాసి, ఎక్కడున్నావు నీవు? కాపరి దగ్గరికి రా, మందలోనికి రా, సంఘములోనికి రా, సహవాసంలోనికి రా, ఆత్మీయతలోనికి రా, వాక్యం దగ్గరికి రా, పచ్చిక బయల దగ్గరికి రా, శాంతికరమైన జలముల యొద్దకు రా. దూరమైనవెందుకు? అయితే ఆ కాపరి దొరక పట్టుకున్నాడండి, నా గొర్రెను దొరక పట్టుకోవాలని చెప్పి ఆ కాపరి ఆ గొర్రెను దొరక పట్టుకున్నాడు. దొరికిన గొర్రె, తప్పిపోయిన గొర్రె, మందలో ఉన్న గొర్రె ఒకటి, రెండోది తప్పిపోయిన గొర్రె, మూడోది దొరికిన గొర్రె. దొరకబట్టిండు కాపరి. దేవునికి స్తోత్రం. కాపరి బాధ్యత ఏంది? తప్పిపోతున్న గొర్రెలను దొరకబట్టడమే. కొన్ని గుడ్డి గొర్రెలు, కొన్ని దొంగ గొర్రెలు, కొన్ని దారి తప్పే గొర్రెలు, కొన్ని మాట వినని గొర్రెలు, స్వరము వినని గొర్రెలు, వెంబడించని గొర్రెలు, చాలా రకాల గొర్రెలు ఉంటాయి. అయితే గమనించండి, ఇది తప్పిపోయిన గొర్రె, దొరక పట్టుకున్న కాపరి. హల్లెలూయా, దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాపరి ఆ గొర్రెను దొరక పట్టుకున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గొర్రెను దొరక పట్టుకున్న తర్వాత దాని భుజాల మీద ఎత్తుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎత్తుకున్న కాపరి, హల్లెలూయా, దాని భుజాల మీద ఎత్తుకున్నాడు. దారి తప్పిన గొర్రెను భుజాల మీద ఎత్తుకుని సంతోషిస్తున్నాడు. నా గొర్రె దొరికిందని సంతోషిస్తున్న కాపరి, నా గొర్రె ప్రాణాలతో కాపాడబడ్డదని కాపరి సంతోషపడుతున్నాడు. కాపరి మనసు చూడండి, తప్పిపోయిన గొర్రెను దొరక పట్టుకున్నాడు, దొరికిన గొర్రెను భుజానెత్తుకున్నాడు, భుజానెత్తుకున్న కాపరి సంతోషిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ గొర్రెను చూసి ఎంత సంతోషపడుతున్నాడో. ఓ గొర్రె, నీ కాపరిని చూసి సంతోషిస్తున్నావా? నీ బోధకుని సంతోషిస్తున్నావా? పక్క బోధకులను చూసి సంతోషిస్తున్నావా? ఆలోచించు, నీ కాపరి కోసం కన్నీళ్లు గార్చేవాడు, నీ కాపరి నీ కోసం ఉపవాసం ఉండేవాడు, నీ కాపరి నీ కోసం మంగళార్చేవాడు, నీ కాపరి రేయి మొదటి జామున లేచి చేతులెత్తి నీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థించేవాడు. నీ కాపరిని విడిచి తిరుగుతున్నావా? నీ కాపరికి దూరమై బ్రతుకుతున్నావా? నీ కాపరిని నువ్వు గాయపరుస్తున్నావా? ఆలోచించు. ఆ యొక్క దొరికిన గొర్రెను చూచి సంతోషించాడు, భుజాల మీద ఎత్తుకున్నాడు. అంతేకాదు, సంతోషంగా తన ఇంటికి తీసుకొచ్చాడు, మందలోనికి తీసుకొచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి? 100 గొర్రెల దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. నువ్వు కలిసి బ్రతకాలి గొర్రె, కలిసి జీవించాలి గొర్రె, కలిసి వీటితో బ్రతకడం నేర్చుకోవాలి. కొన్ని గొర్రెలు కలిసి బ్రతకాయి, ఇండిపెండెంట్గా బ్రతుకుతాయి, ఇష్టానుసారంగా బ్రతుకుతాయి, ఇష్టానుసారంగా నడుస్తాయి. అలా కాదు, సహవాసములో ఉన్న గొర్రెగా, సంతోషముతో బ్రతికే గొర్రెగానే ఉందువుగాక. మరలా తన యొక్క 100 గొర్రెల దగ్గరికి తెచ్చుకున్నాడు, 100 గొర్రెలతో కలుపుకున్నాడు. ఆ గొర్రెలతో కలిసి బ్రతకడానికి ఆ గొర్రెను
ప్రేరేపించి ప్రేమించి గాయాలు గట్టి మంచిగా చేసి ఆ మందలోనికి తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు, సంఘానికి తెచ్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సంఘంలో ఉండాలి, సంఘంలో బ్రతకాలి, సంఘంలో దీవెన పొందాలి, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఆ కాపరి చాలా